శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అభివృద్ది ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉన్న చందాన ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గుండు శంకర్ ఆరోపించారు. తనకి శ్రీకాకుళం నియోజకవర్గంలోని అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, కార్యదర్శి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించినట్లయితే ప్రజా సంక్షేమాలతో పాటుగా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేస్తానంటూ శంకర్ మీడియా ముందు వెల్లడించారు. పార్టీని పెట్టినప్పటి నుండి 40 ఏళ్లుగా పార్టీలో సేవలు అందిస్తూ మా నాన్నగారు శ్రీకాకుళం మండలం ఎంపీపీగా, నేను ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ మరియు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, అలాగే మా అమ్మగారు ప్రస్తుతం ఎంపీటీసీగా, మా మిస్సెస్ మొన్న ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అలాగే మా మిస్సెస్ కూడా గతంలో సర్పంచ్గా కూడా కొనసాగించడం జరిగింది. మేము 40 ఏళ్లుగా సర్పంచ్గా ఉంటూ శ్రీకాకుళం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేస్తూ, అలాగే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఎడ్యుకేటెడ్గా పార్టీ కష్టపడే వ్యక్తిగా నా పేరుని ఖరారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతంలో ఈ నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, అలాగే రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడడానికి నేను ముందుకొస్తున్న తరుణంలో మీ శ్రీకాకుళం ప్రజల అందరి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు, నాపై ఉన్న నమ్మకాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, మున్ముందు శ్రీకాకుళం అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడతానని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు మీరందరూ కృషి చేసి నన్ను ఆశీర్వదించి నన్ను అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా గెలిపించి ఈ నన్ను పంపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, అలాగే మాజీ మంత్రివర్యులు, తండ్రి సమానులు గుండ అప్పల సూర్యనారాయణ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు గుండ లక్ష్మీదేవి గారు, వారిని కూడా గౌరవించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తానని